కీర్తి నారాయణతో కూర్చుందా? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్, కీర్తి ఈ రాస్కల్ పడిందా? సర్ప్రైజ్. స్టాప్ ఇట్ రాహుల్, వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది. వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు. లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా? డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు. వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా? వై నాట్, సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కూడా? అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి. నిజమే, ప్రేమ లేని జీవితం ఊహించుకున్నాం. మీ కమిట్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. కబే కబే మేరే దిల్ మే ఖయాల్ ఆ. చూడరా, ఎగ్జామ్స్ పెట్టుకుని మందు దాతున్నాడు. ఆయన ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి కాదురా, చూసి రాయడానికి నారాయణ ఉండాలి. ఎవరా నారాయణ? ఎవరు నారాయణ? యు నో, దిస్ ఇస్ శశి. స్పీడ్ 1.5 హార్స్, మెమరీ 1 TB, సింగిల్ నైట్, ఫుల్ స్కానింగ్, టాపర్. ఇంక ముసుకొని చదువుకుండ్రా. మేము ప్రిపేర్ అవుతాం కానీ నేను పేకల దాకా తాగరా. ఎంత తాగామా, ఎలా చదివామా అనేది కాదురా. అల్టిమేట్ గా ర్యాంక్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. యో సిల్లల బగాస్. రే కిరణ్, నారాయణ గారు ఎగ్జామ్ రాయట్లేదంట. ఎరా, నిజమా? చెప్పండి బాబు. హలో. హాయ్ లవ్ బాయ్. ఎవరు? నేను దీపికని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని, కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు మామూలు అడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ SMS చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు. రేపు ఈవినింగ్ రా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. హలో, సాయంత్రం దీపికా బర్త్డే పార్టీ ఉందన్నా, అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బా రిచ్ గా ఉంది, పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య, దీపిక. హాయ్. దీపిక, కార్తిక్. నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై ఉద్దీ. హేయ్ కార్తిక్, హౌ ఆర్ యు? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే, ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయట్లేదా? యు ఆర్ టూ లేట్. కేక్ కటింగ్ అయిపోయింది, ఓన్లీ పుట్టింగ్స్. థాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా నారాయణ, 1 సెకండ్. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఏ ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాణ్ణి ఎందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరు ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా. ఏంట్రా, ఓ చెవులు కొరికేసుకుంటా. ఏం లేదన్నా. అవును, కేక్ అనగా నోట్లో పెట్టింది పాబ్బా ఫాస్ట్. కాదన్నా, కాదు. అనయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నీకు అనిపించింది చెప్పు. నీ కీర్తి సూపర్. థ్యాంక్స్ అనయ్య. నీ టేస్ట్ సూపర్, ఆల్మోస్ట్ నారేంజ్ లో ఉందిరా. కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న? అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందా? అదేంటనయ్య? బ్యూటిఫుల్ గా ఉందిరా, డిస్టర్బ్ చేసేస్తుందిరా. నీ లవర్ కదా, బాగుందిలే, వెళ్ళిపోతుండ్రా. ఫోన్ ఫోన్ చేశాను. నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్. బాయ్. ఉండనా, నేను వచ్చేస్తున్నాను, ఉండు. ఓకే అన్న, థ్యాంక్స్, బాయ్. స్టాప్. ఎవడు?
నా ఫ్రెండ్ కార్తిక్. ఓ, నీ లవ్ హెల్ప్ చేస్తాడన్నవే? yes. ఆయన ఆడేంట్రా పిల్లికలు వేసుకుని? అలాంటి నమ్మకు జారంట. అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా? అంటే మేము ఎదవలమా? అంతేరా, అంతే. ఇప్పుడు మేము నీకు ఎదవలానే కనిపిస్తాం. పో, బాగా ఎక్కువైందిరా నీకు.